పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అభిమానుల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. పవన్ సినిమాలో కాలు కదిపిన, రాజకీయ వేదికలపై మాట్లాడిన ప్రతిదీ సంచలనమే. 2 దశాబ్దాలుగా హిట్లతో సంబంధం లేకుండా వెండితెరని ఏలుతున్నాడు. జనసేన పార్టీతో రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారాడు పవన్. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తరపున బరిలో దిగనున్నాడు పవన్. దీనికి సంబంధించి తాజాగా ఆంధ్రప్రదేశ్లోని తాడేపల్లిగూడెంలో పవన్ విగ్రహం వెలిసింది. తాడేపల్లిగూడెంకు చెందిన పవన్ అభిమాని ఒకరు ఈ విగ్రహాన్ని నెలకొల్పాడు. అయితే ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారే కానీ ఇంకా లాంఛనంగా ప్రారంభించలేదు. అయితే విగ్రహానికి కప్పిన ముసుగు చినిగిపోవడంతో విగ్రహం కాస్త బయటపడింది. దీని ఫోటో తీసిన ఒక అభిమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. పవన్ నుంచి అనుమతి లేనందునే ఈ విగ్రహాన్ని ఇంకా ఓపెన్ చేయలేదని సమాచారం. పవన్ మాకు ఆదర్శం, అన్యాయాన్ని ప్రశ్నించే పవన్ సందేశాన్ని ప్రజలందరికీ చాటాలని, దానిలో భాగంగానే పవన్ విగ్రహాన్ని స్థాపించామని అభిమాని చెప్పారు.